టీడీపీ ఆఫీస్ మీద జరిగినటువంటి దాడి ఏదైతుందో ఆ దాడికి సంబంధించినటువంటి వ్యూహరచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే జరిగింది. అక్కడి నుంచి అల్లరి మూకలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వెళ్లి టీడీపీ ఆఫీస్ మీద దాడి చేశారు అనే అంశానికి సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో రూఢి అవుతున్న పరిస్థితి కనబడుతుంది. దాంట్లో భాగంగానే దాడి జరిగినటువంటి రోజు ఏదైతుందో 19/10/2021 సంవత్సరానికి సంబంధించినటువంటి డేటా ఏదైతుందో, సీసీ కెమెరాకి సంబంధించినటువంటి ఫుటేజ్ ఏదైతుందో, ఆ ఫుటేజ్ మొత్తాన్ని 24 గంటలకి తర్వాత జరిగినటువంటి టోటల్ ఫుటేజ్ ని పోలీసులు తమకు ఇవ్వాలంటూ కూడా నోటీసులు కూడా అంటించిన పరిస్థితి కనబడుతుంది. టీడీపీ ఆఫీస్ మీద జరిగినటువంటి దాడి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం తాజా పరిణామాల నేపథ్యంలో వైసీపీ నేతల్లో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్న పరిస్థితి కనబడుతుంది. దేవినేని అవినాష్ కావచ్చు, మాజీ మంత్రి జోగి రమేష్ కావచ్చు, అదే విధంగా ఎమ్మెల్సీ అప్పిరెడ్డి కావచ్చు, ఇట్లా ఎంతో మంది ప్రముఖులందరూ కూడా పోలీసు విచారణ ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది. మరికొంతమంది కూడా త్వరలోనే అరెస్ట్ అయ్యే అంశాలు క్లియర్ గా కనబడుతుంది.